49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. నార్త్ ఇండియాలో వరదలు కుదిపేస్తున్నాయి. గంగా, యమున నదులు ప్రమాదకర స్థాయిని మించి ప్రవహిస్తుండటంతో వరదలు పోటెత్తుతున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాలన్నీ వరదలోనే మగ్గుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీని యమునా నది ముంచెత్తగా అటు గంగానది ఉత్తరాఖండ్ను అతలాకుతలం చేస్తుంది. ఉత్తరాఖండ్లో కొండచర్యలు విరిగిపడ్డంతో రాకపోకలు నిలిచిపోయాయి. మరిన్ని భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ప్రస్తుతం ఉత్తరాది రాష్ట్రాల్లో వరదలు బీభత్సాన్ని సృష్టిస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా వర్షాలు కురవడంతో వాగులు, నదులు, చెరువులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. వరదలు తగ్గుముఖం పట్టినప్పటికీ పరిస్థితులు ఇప్పుడే సాధారణ స్థితికి వచ్చేలా కనిపించడం లేదు. ఎందుకంటే ఢిల్లీని ముంచెత్తిన వరద ప్రవాహం శనివారం కాస్త నెమ్మదించింది. తాజాగా మరోసారి భారీ వర్షం కురవడంతో మరొకసారి ఢిల్లీని వరదలు ముంచెత్తుతున్నాయి. యమునా నది కాస్త శాంతించినప్పటికీ వర్షాలకు మరోసారి వరదలు పోటెత్తుతాయని ఢిల్లీ వాసులు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు యమునా బ్యారేజ్ లో మొరాయిస్తున్న 5 గేట్లను తెరిచేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ వరదల కారణంగా ఇప్పటికే దాదాపు 10 మంది మరణించారు. నోయిడాలో 2 యువకులు యమునా ప్రవాహంలో కొట్టుకుపోయారు. పైనుంచి భారీగా వరద రావడంతో పాటు భారీ వర్షాలు కూడా పడే అవకాశం ఉండడంతో యమునా నదిలో ప్రవాహం మరింత పెరగొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలోనే పాత ఢిల్లీ యమునా వంతెనకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. మరోవైపు ఇప్పటికే ఢిల్లీలో వరద కొనసాగుతుండడంతో ఎర్రకోట, రాజ్ఘాట్ సహా వివిధ ప్రముఖ ప్రదేశాల్లో వరద నీరు అలాగే ఉంది. సోమవారం ఉదయం యమునా నదిలో నీటిమట్టం 205.50 మీటర్లుండగా 9 గంటలకు 205.58 మీటర్లకు పెరిగింది.